ఎందుకు నవ్వుతున్నానంటే అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు అంటారు సాక్ష్య ధరలు ఎదుగుతారు వాళ్ళ కరప్షన్ కి వాళ్ళ అవినీతికి. మీరు చెప్పండి, మనం లంచాలిస్తే ఎవరిలో రసీదులు ఇస్తారా? మనకి మరి వాళ్ళు రసీదులు అడుగుతున్నారు. నాకు ఇది ఏంటంటే ఒకటే గుర్తొస్తా ఉంది, అందరూ శాఖాహారులే కానీ చెరువులని బుట్టలు రొయ్యలు ఎగిరిపోయి అందరూ శాఖాహారులే. మోసం తినేవాళ్ళు కాదు, నీసి తినేవాళ్ళు కాదు, కానీ చెరువులను తెచ్చి చాలా మంది తెలుగుదేశం పార్టీ చేసేది అవినీతి. ఏం చేస్తారు? మన డబ్బులెట్టు పోయినాయి. మీరు నిజంగా 15,000 కిలోమీటర్లు కానీ రోడ్లు వేస్తే ఈ రోజున మన విజయనగరంలో గ్రామ గ్రామాన మంచి రోడ్లు ఉండాలి. అంతెందుకు? మన బస్టర్ రోడ్డు మంచిగా ఉండాలి, ఆ కంకర లేకుండా. మరి ఆ 15,000 కిలోమీటర్లో మన విజయనగరం బస్ స్టాండ్ ఉందో లేదో తెలియదు. వారి ముఖ్యమంత్రి గారు విజయనగరం వస్తున్నారంటే వారిని అడగండి, వారిలో నిలదీయండి.